కొన్ని సంఘటనలు ఒక్కసారి స్వల్పకాలం పాటు జరగడమే ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే అలాంటి అంత అరుదైన ఆశ్చర్యకరమైన సంఘటనలో తారాసాయికి చేరిన సంఘటన ఇదే. అలాంటి షాకింగ్ సంఘటన ఇదే. ఒకవైపు ఒకటి కాదు, రెండు కాదు, ఏడాది కాదు, రెండేళ్లు కాదు, మూడేళ్లు కొబ్బరి చెట్టుపై ఉండిపోయాడు. అవును, నిజంగానే కొబ్బరి చెట్టు పైన ఉండిపోయాడు. ఫిలిప్పీన్స్ కు చెందిన ఓ వ్యక్తి విషయంలో అలాగే జరిగింది. ఫిలిప్పీన్స్ లో జరిగిన ఓ ఘర్షణలో గిల్బర్ట్ సాంజేస్ అనే వ్యక్తి తలపై ఎవరో తుపాకీతో కొట్టారు. దీంతో అతను అప్పటి నుంచి తెలియని షాక్కు గురయ్యాడు. ఈ ఘటన జరిగిన తర్వాత గిల్బర్ట్ ఎవరో తనను చంపడానికి వస్తున్నారనే భయంతో వణికిపోతూ ఉన్నాడు. నేల పైన ఉంటే ఎవరైనా వచ్చి తనను చంపేస్తారేమోనని భావించిన గిల్బర్ట్ ఇంటి పక్కనే ఉన్న తోటలో సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొబ్బరి చెట్టు పైకి ఎక్కాడు. 2014లో కొబ్బరి చెట్టు ఎక్కిన గిల్బర్ట్ అప్పటి నుంచి చెట్టుపైనే ఉండిపోయాడు. 3 ఏళ్లుగా కొబ్బరి చెట్టు పైన జీవితం గడుపుతున్న తన కొడుకును కిందకు దించేందుకు గిల్బర్ట్ తల్లి వినిఫ్రేదా సాంచెస్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు చేసేదేమీ లేక తన కొడుకును బతికించుకునేందుకు కింది నుంచే దుస్తులు, ఆహారంతో పాటు అతనికి ఇష్టమైన సిగరెట్లు కూడా ప్రత్యేకంగా తయారు చేసిన రోప్ వే సాయంతో పైకు పంపిస్తూ కాలం గడుపుతుంది. ఒకవైపు ప్రాణాపాయం, మరోవైపు ఆహారం అందుతున్న నేపథ్యంలో గిల్బర్ట్ తన తల్లి పంపించిన ఆహారాన్ని తింటూ కొబ్బరి చెట్టును ఇంటిలా మార్చేసుకున్నాడు.